హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. నీవు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిది కావాలి. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉండవచ్చు, కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి, ఎవరిని బాధించకండి. ఈరోజు మీరు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ టైం మీకన్నా శక్తివంతమైనది. మనం ఏదైనా పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ సంపాదించుకోవడం చాలా కష్టం. అది సంపద అయినా, స్నేహమైనా, ప్రేమైనా, నమ్మకమైనా. మన శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం, మన మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. అనవసరమైన విషయాలలో తలదూర్చకండి, లేని సమస్యలను కొని తెచ్చుకోకండి. అలవాట్లు సరిగ్గా లేకుంటే ఎంతటి ధనవంతుడైనా భికారిగా మారుతాడు. ప్రేమ ఆక్సిజన్ లాంటిది, కనిపించదు కానీ బ్రతికిస్తుంది. మీ గెలుపు మీకే ఆనందాన్ని ఇవ్వకపోతే అది గెలుపే కాదేమో. నీవు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు బలహీనపడుతుంది. ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనపడుతుంది. ఇంద్రధనస్సు ఒకేసారి 7 రంగులను చూపిస్తుంది, కానీ మనిషి అవకాశాన్ని బట్టి తనలో ఒక్కొక్క రంగును బయటికి చూపిస్తాడు. ఏదైనా పరీక్షించు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించవద్దు, ఎందుకంటే అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. అనుమానంతో బ్రతికే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు. మీరు చెప్పుడు మాటలు వింటే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నట్లే. మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడండి, మీ వైపు ఒక్కడు కూడా ఉండడు. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడండి, మీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది. ఒక రహస్యాన్ని మగవాడు ఒక చెవితో విని 2 చెవితో వదిలేస్తాడు, ఆడవాళ్లు 2 చెవులతో విని నోటితో వదిలేస్తారు. మీరు కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనమే వహించండి. ఆ టైంలో మీ నోటి నుంచి వచ్చేవి మాటలు కాదు, మారణాయుధాలు. అర్థం చేసుకోలేని బంధం ఉన్నంతకాలం ఎన్ని సంపదలు ఉన్నా వ్యర్థమే. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు. ఒక వ్యక్తికి సంస్కారం అనేది పుట్టుకతోనే రాదు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, సొసైటీ తీరును బట్టి ఆ వ్యక్తికి సంస్కారం అలవడుతుంది. మీ గుండె ధైర్యం ఎప్పుడూ మీ కష్టాన్ని కూడా భయపెట్టేదిలా ఉండాలి, అప్పుడే మీరు ముందుకు సాగగలరు. మనకు పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి, ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న ఆలోచనను మనకే వదిలేస్తాయి. ఎక్కడైతే అహంకారం ఆరంభమవుతుందో అక్కడే పతనం ప్రారంభమవుతుంది. మనం అర్థం లేకుండా ఆవేశపడకూడదు, అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు, అది అనేక బాధలకు కారణమవుతుంది. మనం శిఖరాగ్రానికి ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగానే వేయాలి, ఎందుకంటే ఒక్క తప్పటడుగు మనల్ని పాతాళానికి పడవేయవచ్చు. వ్యక్తిత్వం లేనివాళ్ల మాట, మానవత్వం లేనివాళ్ల ప్రేమ, స్థిరత్వం లేనివాళ్ల సలహాలు నమ్మితే లైఫ్లో మిగిలేది విషాదమే. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు, అది మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతటా అదే వస్తుంది. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ. అలాగే ఒక వ్యక్తి కన్నా ఆ వ్యక్తిలో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ.
ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. నీవు ఎప్పుడు ఓడిపోతావా, నీవు ఎప్పుడు పడిపోతావా అని నీ శత్రువుల కంటే నీవాళ్లు అనుకున్నవారే ఎక్కువగా ఎదురుచూస్తూ ఉంటారు. నీవు పలికే ప్రతి మాట ప్రేమతో ఉండాలి, నటనతో కాదు. ఏ రిలేషన్ అయినా ఉంటే అద్దంలా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి వెళ్ళదు. పర్సనల్గా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎదుటివారికి సహాయం చేసేందుకు టైం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. మీరు గెలిచాక మీతో నడిచేవాళ్లకంటే మీ గెలుపు కోసం మీ వెంట నడిచేవాళ్లని గుర్తుపెట్టుకోండి. చెప్పేవాళ్ళు చేరదీయరు, అనేవాళ్ళు ఆదుకోరు, వినేవాళ్ళు విలువ ఇవ్వరు, ఎవరికి ఎవరు ఏం చెయ్యరు, చేసినట్లు నటిస్తారంతే. మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే 100 జన్మలు ఎత్తినా విజయాన్ని సాధించలేము. నమ్మకం ఉన్నప్పుడు మౌనం కూడా అర్థమవుతుంది, నమ్మకం లేనప్పుడు ప్రతి మాట అపార్థమే అవుతుంది. మనుషులు రకరకాల శక్తి సదుపాయాలతో జన్మిస్తారు. తొందరగా శక్తిని ఖర్చు చేసుకుని అలసిపోయేవాడికే అందరికన్నా ముందుగా బలాన్ని పుంజుకునే అవకాశం చిక్కుతుంది. ఒక వ్యక్తి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయనక్కర్లేదు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. పంటని చీడపురుగుల నుంచి, మన మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోలేకపోతే చివరికి మిగిలేదంతా నష్టమే. అది పంట అయినా లైఫ్ అయినా అంతా వ్యర్థమే. మీరు బాధ్యత తీసుకోకుండా గెలవలేరు, బాధ్యత తీసుకుంటే ఓడిపోరు. మనం చేసే ఎంత మంచి అయినా ఆరంభంలో అసంభవమైనదిగానే అనిపిస్తుంది. మీకు ఇష్టమైన వాళ్ళు ఎప్పటికీ మీ పక్కనే ఉండేలా చూసుకోండి. ఏ పరిస్థితి ఎదురైనా మీకు ఇష్టమైన వారిని మీకు ఎప్పటికీ వదులుకోవద్దు. ఈ సొసైటీలో చాలామంది మంచివాళ్ళు అనేందుకు సాక్ష్యం వాళ్ళు చేసిన తప్పులకు సాక్ష్యం లేకపోవడమే. నువ్వు మనసులో ఎవరికైనా చెరగని స్థానాన్ని ఇచ్చినందుకు నీ కళ్ళల్లో ఆగని కన్నీటిని కానుకగా ఇస్తారు. జాగ్రత్త, ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని మసలుకో. మీరు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి కానీ భారం అవ్వకూడదు. మీరు ఒకరికి బలం అవ్వటానికి ప్రయత్నించండి. పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం. నీవు తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, నీకు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం, ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం, ప్రతి దుఃఖం వెనుక సుఖం ఎప్పుడూ ఉంటాయి. ఉన్నత లక్ష్యాన్ని సాధించాలంటే తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాలి. లైఫ్లో మీరెంత కూడబెట్టుకున్నప్పటికీ సరైన ఆర్థిక భవిష్యత్ ప్రణాళిక లేకపోతే అదంతా ఆవిరైపోవడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. బయటవారిని మెప్పించడం కోసం నీ సొంత వారిని నొప్పించకు. బయటవారు నీ ఆనందంలో మాత్రమే జతగా నిలుస్తారు, కానీ సొంతవారు నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. కష్టసుఖాలలో నీకు అండగా నిలుస్తారు. కడుపుకి పడని ఆహారం తిని అవస్థపడకండి. కలుపుగోలుతనం లేని బంధాలను చేరి అవమానపడకండి. నీ చుట్టూ ఉన్నవాళ్ళకి
నీవు సంతోషంగా ఉన్నావా, బాధలో ఉన్నావా అన్నది అవసరం లేదు. నీవు వాళ్ళని ఎంతగా సంతోషపెడుతున్నావు అన్నదే మాత్రమే కావాలి. సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు, చెప్పే ధైర్యం లేనివాడికి ప్రేమించే అర్హత లేదు. గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఎదుటివారితో పోల్చుకోవడం, ఎదుటివారి నుండి ఆశించడం రెండూ వదిలేస్తే లైఫ్లో చాలా సమస్యలు పోతాయి. కోరికలు అనేవి సముద్రంలో అలల్లాంటివి, కానీ నీవు మాత్రం అలలులాగా ఎప్పుడూ ఎగసిపడకూడదు, సముద్రంలాగా సాగుతూ వెళ్ళిపోవాలంతే. స్త్రీ మనస్తత్వం కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక మెట్టు దిగి బతిమిలాడితే నీపైన ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తుంది. అహంకారం అనేది భయంకరమైన మానసిక వ్యాధి లాంటిది. ఈ వ్యాధి సోకిన వాళ్ళు వాళ్ళు సుఖపడరు, ఎదుటి వాళ్లని సుఖపడనివ్వరు. టైం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మేలు. నీ టైం బాగున్నప్పుడు నీవు తప్పుగా మాట్లాడినా పాజిటివ్గానే తీసుకుంటారు, అదే నీ టైం బాగోలేనప్పుడు నువ్వు జోక్గా మాట్లాడినా నెగిటివ్గానే తీసుకుంటారు. ఎదుటివారు ఏం చేస్తున్నారో అది మీరు చేయడం కాదు, మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసి చూపించాలి, ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటారు. అర్థం చేసుకున్నట్లయితే కోపం కూడా అర్థవంతమైనదే, అపార్థం చేసుకున్నట్లయితే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే. సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే భేదం లేదు, తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది. డబ్బు లేకపోయినప్పటికీ సంస్కారం ఉన్నట్లయితే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. డబ్బు ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది. మిమ్మల్ని అభిమానించేవారిని మీరు దూరం పెట్టినప్పుడు కాదు, మీరు అభిమానించేవారు మిమ్మల్ని దూరం పెడతారు చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకు దూరం పెట్టడంలో ఉన్న బాధ. మనకు అర్థమయ్యాక అనుభవించే విషయాలు కొన్ని ఉంటే అనుభవంలోకి వచ్చాక అర్థమయ్యేవి మరికొన్ని ఉంటాయి. లైఫ్లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు టైం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. అబద్ధం ఇప్పుడు ఎంత ఆనందాన్ని ఇచ్చినా నిజం తెలిసాక ఆ ఆనందమే కాదు, నీ మీద ఉన్న అభిప్రాయాన్ని కూడా ఆవిరయ్యేలా చేస్తుంది. నువ్వు మనసులో ఎవరికైనా చెరగని స్థానాన్ని ఇచ్చినందుకు నీ కళ్ళలో ఆగని కన్నీటిని కానుకగా ఇస్తారు. జాగ్రత్త మిత్రమా, ఎవరు ఎలాంటివారో తెలుసుకుని మసులుకో. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు, ఎందుకంటే ఆ రెండు కాళ్ళకి తెలుసు తమ స్థానం మారడానికి ఒక్క క్షణం చాలని. మనం ఎంత ఇష్టపడితే అంత అలుసైపోతాము, మనం ఎంత ప్రేమిస్తే అంత బాధపడతాము, మనం ఎంత నమ్మితే మనకు అంత నమ్మక ద్రోహం జరుగుతుంది. తాళిని బరువుగా భావించే స్త్రీ సంసారానికి పనికిరాదు, భార్యను బానిసగా భావించే ఏ పురుషుడు ఈ సమాజానికి పనికిరాడు. నిన్ను ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలు పెడితే చాలు, నిన్ను ద్వేషించే వ్యక్తుల గురించి ఆలోచించే టైం నీ దగ్గర ఉండదు. కలిసి రాలేదని కాలాన్ని నిందిస్తూ కూర్చుంటే లైఫ్లో కుంగిపోవడం తప్ప సాధించేది ఏమీ ఉండదు. అన్నింటికీ మర్చిపోయి ముందుకు సాగినప్పుడే మనం అనుకున్నది సాధించగలం. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు అని ఎప్పటికీ ఎదురు చూడకండి.
ఎందుకంటే మీ పక్కన ఉన్న మీ స్నేహితుడు కూడా వాడి అవసరానికే ఉంటాడు, కాని మీతో ఎవ్వరూ రారు. సుడి ఉన్నవాడికి హాయిగా కూర్చొని తిన్నా వాడి సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడిని దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది. నేను అనే ఆత్మాభిమానం ఒక మనిషిని ఎంత ఎత్తుకు తీసుకువెళుతుందో, నేనే అన్న అహంకారం ఆ మనిషిని అంత పాతాళానికి దిగజారుస్తుంది. తల్లిదండ్రులకు ఉన్ననాళ్లు ముద్దపెట్టరు, ఊపిరిపోయాక పంచభక్ష పరమాన్నాలు పెడతారు. ఏదైనా ఉన్నప్పుడు వాల్యూ తెలుసుకోరు, పోయాక తెలుసుకున్న తిరిగి రారు. మంచి ఆలోచనలు మీకు ఆరోగ్యాన్నిస్తాయి, చెడు ఆలోచనలు మీకు కొత్త రోగాల్ని తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచించండి, నిత్యం ఆరోగ్యంగా ఉండండి. మీ తోటివారి ఆలోచనలని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అపహాస్యం మాత్రం చేయకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది, మీకు దాన్ని చూసే గుణం ఉండాలి, అభినందించే మంచి మనసు కూడా ఉండాలి. పెరుగు కంటే పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనిషి కంటే మనిషిలో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ. నీవు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్ళు నీకు పరిచయమవుతారు. అదే 10 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులు కూడా పరాయి వారిలా నీకు దూరంగా పోతారు. గుణంలో మీకన్నా ఎక్కువ ఉన్నవారితోనూ, ధనంలో మీకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోండి. నవ్వితే చూడవలసింది దంతాలను కాదు దరహాసాన్ని, ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు కారణాన్ని. చాలామంది అమావాస్య మంచిది కాదంటారు. మహాభారత యుద్ధాన్ని పాండవులు అమావాస్య నాడే ప్రారంభించారు, విజయాన్ని సాధించారు. అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని గెలిపించిన ముహూర్తమిది. కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య మంచిది అని ఆ రోజు కోసం వేచి ఉండి పనులు ప్రారంభిస్తారు, శుభకార్యాలు జరుపుకుంటారు. మీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి, మీకు ఏది నీడనిస్తుందో దానిని కోవెలుగా భావించండి, మీకు ఏది మంచిని నేర్పుతుందో దానిని నిరంతరం పూజించండి, మీకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించండి. అప్పుడే మీరు గొప్పవారవుతారు. వంద వంకర మాటలు మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడండి, మీ విలువను పెంచుతుంది. నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఎదుటివారికి పొగరిగానే కనిపిస్తారు, కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. కష్టాలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే కష్టాలు నీ బంధువులుగా మారి తరచూ నీ ఇంటి తలుపు తడుతూ తిష్టవేసుకుని కూర్చుంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ ఉండు, నీ నవ్వుల శబ్దానికి భయపడి కష్టాలు నీ ఇంటి గేటు కూడా తాకకుండా పారిపోతాయి. నీ జీవితంలో నీవు ఎక్కివచ్చిన మెట్లని, నీవు నడిచివచ్చిన దారిని ఎప్పటికీ మరువకూడదు. అలా మరిచావంటే నీ ఆనవాళ్లు నీ చేతితోనే తుడిచినట్లవుతుంది. మీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కాని చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. సంపాదించే తెలివి ఉన్నన్నాళ్ళు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించరు, గెలిచే దమ్మున్నోళ్ళు ఓటమి గురించి బాధపడరు. బలమైన బలహీనతైనా అంతా మీరు ఆలోచించే విధానంలోనే ఉంది. ఎదురు తిరగని వారందరూ పిరికివారు కాదు, బెదిరించేవారందరూ బలవంతులు కాదు. కోరుకున్న దానికోసం వెంటపడడం, కోరి వచ్చిన దాన్ని కాలతన్నుకోవడం అనాదిగా ఈ సమాజానికి ఉన్న బలహీనత. అందుకే ఎంత వెతికినా మనిషికి తృప్తి దొరకదు. మనకు తెలిసింది చాలా తక్కువని భావిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడమే జ్ఞాన సముపార్జనకు నిజమైన మార్గం.
భయపడుతూ కూర్చుంటే బ్రతకలేరు. తప్పో ఒప్పో చేసి చూడండి. గెలుపైతే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తరువాత ఏం చేయాలో నేర్పిస్తుంది. వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టి పాకులాడకు, ఆత్మగౌరవాన్ని ఫణంగా పెట్టి ప్రేమించకు. విలువలేని లైఫ్ ఎంత విలువగా బ్రతికినా వ్యర్థమే అని మరువకు. ఎవరి మనసు అయితే మంచిగా ఉంటుందో వాళ్ల తలరాత చెడుగా ఉంటుంది. నీవు ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విద్యార్థిగానే ఉండు, అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకువెళుతుంది. ఈ సొసైటీ చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెబితేనే బంధాలు నిలబడతాయి, నిజాలు చెబితే బంధాలు చెడిపోతాయి. రిలేషన్షిప్ బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు, అదే రిలేషన్షిప్ చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే ఈ సొసైటీ తీరు. ఎదుటి వారిని ప్రశ్నించు, కానీ ముందు నీవు నిజాయితీగా ఉండు. పైకి కనిపించే మంచితనం కన్నా లోపల ఉండే విషపు గుణం చాలా ప్రమాదకరం. అందరినీ నమ్మడం మీ మంచితనమే, అయినా వెన్నెపోటును గ్రహించగలిగే ముందు చూపు కూడా చాలా అవసరం. కొత్తగా ఏదైనా వచ్చాక పాతదాని వాల్యూ మర్యాద పోతుంది, అది వస్తువైనా లేక లవ్ అయినా. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే సహనంతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఆవేశంతో ఫ్రెండ్షిప్ చేస్తే చివరికి అపజయాన్ని తెస్తుంది. నీళ్లలో ఏడ్చే చేప కన్నీళ్లు ఎవరికి తెలీదు, అదేవిధంగా కొందరు మనసులో పడే బాధ కూడా ఎవరికి తెలీదు. నిన్ను ఇష్టపడే వారిని ఎక్కువ దూరం పెట్టకు. ఒక్కసారి వాళ్ల మనసు విరిగిపోతే నీకు ఎప్పటికీ దొరకనంత దూరం వెళ్ళిపోతారు. మూర్ఖురాలైన స్త్రీ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది, కానీ తెలివైన స్త్రీ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు రాణిగా ఉంటుంది. కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు జరిగినట్టుగా అనిపిస్తుంది, నిజానికి నీలో వచ్చిన మార్పే ఆ పరిస్థితులను కొత్తగా చూపిస్తుంది. సహనం మీకుంటే సర్వం మీదే, వినయం మీకుంటే విజయం మీదే. మీరు కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడు నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు విడిపోతాయి. గుర్తుంచుకోండి, విసిరేసిన విత్తనాలే మహావృక్షాలవుతాయి, వెలివేసిన మనుషులే మహాశక్తులవుతారు. ఎవరి ముందు తల వంచకండి, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీలో కూడా ఒక అద్భుతమైన శక్తి ఉందని నమ్మండి, అప్పుడే ఏదైనా సాధిస్తారు. ఓటమి వచ్చిందని బాధపడకండి, గెలుపు కోసం జీవించండి. ఓటమి వెక్కిరిస్తోందని నివ్వెరపడకండి, గెలుపు నవ్విస్తుందన్న విషయాన్ని మరువకండి. ఓటమికి కారణం మీరైతే గెలుపుకి కారణం ఎవరవ్వాలి? ఓడితే నేర్చుకోండి, గెలిస్తే పంచుకోండి. మొరిగే ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి మొరగడం దాని నైజం. అలాగే కొందరు నోరు జారే మనుషులు ఉంటారు, వారికి జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే చెప్పుదెబ్బ వారికి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి, ఎందుకంటే ఎక్కువ విలువ ఇస్తే చివరికి మీకు విలువ లేకుండా చేస్తారు. నీ మాటలను బట్టి ఇష్టాన్ని, నీ కళ్ళను బట్టి కష్టాన్ని తెలుసుకోవడం ఒక నీ స్నేహితుడికే సాధ్యం. చప్పట్లు కొట్టించుకోవడానికి సింహం నడిస్తే సరిపోతుంది, కానీ కోతి మాత్రం సర్కస్ చేయాలి. ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి, కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే మీకోసం ఏడవాలి, కానీ మీ వల్ల ఏడవకూడదు.
మీకు సాయం చేసిన వారిని ఎప్పుడైతే పతనం చేయాలనుకుంటారో అప్పుడే మీ అసలు పతనం ప్రారంభమవుతుంది. అమాయకత్వంలో తెలివితేటలు ఉండొచ్చేమో, కానీ తెలివితేటలే అమాయకత్వంగా ఉండకూడదు, అసలు బ్రతకనివ్వరు. ఎవరి లైఫ్ వారికి గొప్ప అంతేకాని ఎదుటివారితో పోల్చి చూసుకుని ఊరికే ఆరాట పడితే కలిగే లాభం మాత్రం జీరో. నీకు వచ్చే కోపం అనేది ఒక చేతకానితనం. నీవు ఏమీ చెప్పలేని, చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక ఆయుధం. ఆ కోపం వలన బంధాలు దూరమవడం తప్ప దాని వలన ఉపయోగం ఏమీ లేదు. మీ ఆలోచన విధానం బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతారు. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు, అది మహావృక్షమై మీ వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. మీకు ఆకలిగా ఉన్నప్పుడు మీకు అన్నం పెట్టిన వారిని, మీరు ఆపదలో ఉన్నప్పుడు మీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మరువకండి. నీవు ప్రతి అడ్డమైన వాళ్లతో నమ్మకంగా ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను నమ్ముకున్న వారితో నీవు నమ్మకంగా ఉంటే చాలు. మీ గురించి ఈ రెండు విషయాలు ఎవరితో పంచుకోకండి. ఒకటి మీ భవిష్యత్ ప్రణాళికలు, రెండు మీ సంపాదన. చుట్టూ ఉన్న మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడండి. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని, ఎవరిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. మీరు ఎవరి మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు, ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులై కాటేస్తే తట్టుకోవడం కష్టం. డబ్బు లేకుంటే మీ ఇంట్లోనే మీకు విలువ ఉండదు. అలాంటిది ఈ సమాజంలో ఎలా ఉంటుంది? ఇది వరకు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు మనీని చూసి దగ్గరవుతున్నారు. మీ మాటకు విలువ ఉన్నచోట అడగకపోయినా సమాధానం దొరుకుతుంది, అదే మీ మాటకు విలువ లేని చోట అడిగినా సమాధానం దొరకదు. రేపే చనిపోతావు అన్నట్లు జీవించు, ఎప్పటికీ జీవిస్తావు అన్నట్లు నేర్చుకో. ఎంత అరగదీసినప్పటికీ గంధపు చెక్క తన సువాసనను కోల్పోదు, అలాగే ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. మీకు విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడేవారికి దూరంగా ఉండండి. మీ ముందు ఒకలా, మీ వెనుక మరోలా ఉండేవారికి దూరం పెట్టండి. అభిమానించేవాళ్లను, ప్రేమించేవాళ్లను, సహాయం చేసిన వాళ్లను ఎప్పటికీ దూరం చేసుకోకండి. ప్రయత్నం అనేది మీ ధర్మం, ఫలితం అనేది దైవ నిర్ణయం, పరిస్థితులు అనేవి కాల నిర్ణయం, ఎదుర్కోవడం అనేది మీ మనోధైర్యం. 40 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుంటే నీకు కలిగే సంతానానికి నీ వృద్ధాప్యంలో నిన్ను చూసుకునేంత వయసు రాదు. ఆలోచించు. భర్త యొక్క ఆదాయాన్ని, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య ఉంటే నిజంగా ఓ వరమే. ఓడిపోతే గెలవడం నేర్చుకో, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకో. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. గుర్తుంచుకోండి, గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదు, తిరుగు లేకుండా ఎదగడం. మీ కష్టాల్లో భాగం పంచుకోలేని మిత్రుడు మీ విజయంలో భాగంగా మారతాడని ఎప్పుడూ అనుకోవద్దు. ఉదాహరణ ఇవ్వడం చాలా తేలిక, ఉదాహరణగా నిలవడం చాలా కష్టం. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని చూపించే శత్రువులే మేలు. రంగు, రూపాయి ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు, కానీ
చక్కని రిలేషన్, స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి. మీ బాధల నుండి మీరు ఎలా బయటపడాలో ఆలోచించండి, కానీ వాటిని ఎదుటివారికి చెప్పడానికి కాదు, ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు. ఒక పురుషుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు, అదే ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాడికి నీ గురించి ఎంత చెప్పినా వృధానే. మిమ్మల్ని ఇష్టపడే వారికి మీరేంటో చెప్పనవసరం లేదు, మీరంటే ఇష్టం లేని వారికి మీరేంటో చెప్పినా అర్థం కాదు. మీరేమిటో ఒకరికి తెలియాలి అంటే సహాయం చేసి చూడండి, ఒకరేమిటో మీకు తెలియాలంటే సహాయం అడిగి చూడండి. మీరు గెలుపు బాటలో ప్రయాణించేటప్పుడు ఎందరో గమ్యమెరుగక నేల కొరిగిన వాళ్ళు ఉంటారు. వారిని చూసి మీరు మధ్యలోనే ఆగిపోకూడదు, ఎందుకంటే గెలుపు బాట ఎప్పుడూ ఓటములతోనే నిండి ఉంటుంది. మీ యొక్క కలలు మిమ్మల్ని భయపెట్టడం లేదంటే అవి మీరు సాధించేంత పెద్దవి కాదని అర్థం. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువ ఇవ్వండి. అసాధ్యమైన దానిని ఆశించండి, కనీసం అత్యుత్తమమైనది అయినా అందుతుంది. మీరు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది, కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. అడిగి తెలుసుకునేవాడు 5 నిమిషాలు మాత్రమే అజ్ఞానిగా ఉంటాడు, అడగని వాడు లైఫ్ లాంగ్ అజ్ఞానిగానే ఉండిపోతాడు. మనకు ఎన్ని పుస్తకాలు అర్థం అయినప్పటికీ జీవితం అనే పుస్తకం మాత్రం ఎంత చదివినా అర్థం అవ్వదు. డబ్బుతో చేసేది మాత్రమే సహాయం కాదు, మంచి మనసుతో చెప్పే 4 మాటలు కూడా ఎదుటివాళ్ల లైఫ్లో వెలుగులు నింపుతాయి. మీరు చేసిన తప్పులను మీ మొహం మీదే చెప్పేవాడు నిజమైన స్నేహితుడు. నిన్ను మెచ్చుకునేవారందరూ నీవారు, తిట్టేవారందరూ పరాయివారు అనుకోకు. ఏ మెప్పు వెనుక ఏ మోసం ఉందో, ఏ తిట్ల వెనుక ఎంత ప్రేమ ఉందో గ్రహించు. నీళ్లలో ఏడ్చే చేప కన్నీళ్లు ఎవరికీ తెలీదు, అలాగే కొందరు మనసులో పడే బాధ ఆవేదన ఎవరికీ తెలీదు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు, మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీకు వచ్చే కష్టాన్ని సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు. మనిషి పైకి ఎదగడానికి ముఖ్యమైన 7 విషయాలు ఉన్న దాంట్లోనే సర్దుకుపోవడం, ఓటమిలో కృంగిపోకుండా ఉండడం, పేదరికంలోనూ నిజాయితీగా ఉండడం, మాట తీరులో సరళత్వం, కోపంలో కూడా సహనంగా ఉండటం, కష్టాలను తట్టుకునే శక్తి కలిగి ఉండటం, ప్రతి మనిషిని గౌరవించటం. టైం, హెల్త్, రిలేషన్ వీటిపై ఏ ధర రాసి ఉండదు, అవి కోల్పోయినప్పుడే వాటి వాల్యూ తెలిసేది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. భార్యాభర్తల రిలేషన్ కంటికి చేయికి ఉండే సంబంధంలా ఉండాలి, ఎందుకంటే చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడిస్తే చేయి తుడుస్తుంది. శాంతంగా ఉన్నవాడే లైఫ్లో ఏదైనా సాధించగలడు. సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. సంద్రంలోని అలలు, మధ్యతరగతి వాళ్ల కలలు 2 1, ఎందుకంటే 2
తీరం చేరినట్టే చేరి వెనక్కు వెళ్ళిపోతాయి. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేసి, ఒక్క క్షణం అసహనం మొత్తం లైఫ్ని నాశనం చేస్తుంది. మీకు విలువ ఇచ్చేవారితో వినయంగా మాట్లాడండి. మిమ్మల్ని విమర్శించేవారితో మీరేమీ మాట్లాడకండి. మీ విజయమే వారికి సమాధానమవుతుంది. ఎవరైనా మిమ్మల్ని ఎంత అవమానించినా సరే అధైర్యపడకండి. తలెత్తుకొని ముందడుగు వేయండి. మీ చిరునవ్వే మీ శత్రువుని బాధపెట్టే పెను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకండి. గతాన్ని తలుచుకొని బాధపడకండి. భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రయత్నించండి. రోజులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి, కానీ వ్యక్తుల మనసులే క్షణాల్లో మారిపోతూ ఉంటాయి. నీకు నచ్చని మనిషి గురించి మాట్లాడకు. ఇష్టం లేని వ్యక్తిని తలవకు. నిన్ను చులకన చేసేవారిని అస్సలు పట్టించుకోకు. అప్పుడే నీవు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటావు. నిజాన్ని మార్చే శక్తి ఈ సమాజంలో ఎవరికీ లేదు, కానీ సమాజాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. అలిసే వరకు ఆడినట్లయితే అది ఆట, గెలిచే వరకు చేసినట్లయితే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికినట్లయితే అది జీవితం. ఒక ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది, ఒక ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది. ఏదైనా నీ ఆలోచన విధానాన్ని బట్టి మారుతుంది. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వడం ఔదార్యం, అవసరమైన దానికంటే తక్కువగా తీసుకోవడం గౌరవం. ఇతరులను ఏడిపించటం ఎలాగో నీకు తెలిస్తే నిన్ను ఏడిపించడం ఎలాగో ఆ దేవుడికి తెలుసు. మనసు నిండా కుళ్ళు పెట్టుకొని పైకి మంచిగా మాటలతో నటించడం బాగా అలవాటయింది ఈ సొసైటీలో మనుషులకి. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం, పొగిడినప్పుడు గర్వంతో బెర్రవేగకుండా ఉండటం నేర్చుకోండి. మీరు నేర్చుకున్న ప్రతిదీ మిమ్మల్ని పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు. మన చేతిలోని డబ్బు, మన నోటి మాట రెండు విలువైనవి. వాటిని పొదుపుగా వాడితేనే మనకు విలువ. చుట్టూ ఉన్న మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బతికి చూడండి. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. బాధ్యతలు ఎప్పుడూ బరువుగానే ఉంటాయి. సమర్థులు మాత్రమే వాటిని సక్రమంగా నిర్వర్తించగలరు. కల్మషం పెట్టుకొని కాశీకు వెళ్ళినా మనిషి బ్రతుకు మాత్రం మారదు. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి గిట్టని వాళ్ళు చెప్పిన మాటల వల్ల మన కళ్ళు మనల్ని మోసం చేయవచ్చు. అందుకే గతం మర్చిపోవద్దు. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. మనల్ని ప్రేమించే వారి కోసం కాకపోయినా మనల్ని తక్కువగా చులకనగా చూసేవారికి సమాధానం చెప్పడానికైనా నెగ్గాల్సిందే. డబ్బులున్నాయన్న గర్వంతో ఎదుటివారిని హేళన చేయకు. మనిషి వందేళ్లు బతికినా కాటికే, ఎన్ని కోట్లు కూడబెట్టినా కోటికే. బాధ్యతలు ఎప్పుడూ బరువుగానే ఉంటాయి. సమర్థులు మాత్రమే వాటిని సక్రమంగా నిర్వర్తించగలరు. నువ్వు కన్న కల పగిలి 100 ముక్కలయిందనుకో, వాటిలో ఓ ముక్కను తీసుకోవడానికి వెనుకాడవద్దు. ఎందుకంటే మరో కొత్త ఆరంభానికి నీకు అదే ఆధారం. జీవితం అంటే ఇప్పటి వరకు రాని విజయాలు వచ్చేలా కష్టపడటం, వచ్చిన అపజయాలు మళ్లీ రాకుండా జాగ్రత్త పడటం. అద్దం మన ముఖంలో మరకని చూపిస్తే మరక తుడుచుకుంటాం, కానీ అద్దాన్ని పగలగొట్టాం. అలాగే ఎవరైనా మనలోని లోపాన్ని చూపిస్తే దాన్ని సరిదిద్దుకోవాలి, కానీ
వారిపై కోపం చూపించకూడదు. అవకాశాల కోసం కలిసే స్నేహాలు, అవసరాల కోసం కలిసే బంధుత్వాలు ఎప్పటికీ శాశ్వతంగా నిలబడవు. నీ జీవితంలో నిన్ను కలిసే ప్రతి ఒక్కరిది ఒక్కొక్క పాత్ర. కొందరు నిన్ను పరీక్ష చేస్తారు, కొందరు నిన్ను వాడుకుంటారు, కొందరు నీకు నేర్పిస్తారు, కొందరు నిన్ను ప్రేమిస్తారు. కానీ ఎవరైతే నీలోని శక్తిని గుర్తించి వెలికి తీస్తారో వారే నీకు ముఖ్యులు, విలువైన వారు. నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా, గెలుపైనా, బాధైనా, బరువైనా, ఎంత నష్టమైనా, ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ప్రాణం పోతున్నా బానిస బతుకు మాత్రం బతకద్దు. సంపాదించే తెలివి ఉన్నవాడు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించడు, గెలిచే దమ్మున్నడు ఓటమి గురించి బాధపడడు. బలమైన బలహీనతైనా అంతా నువ్వు ఆలోచించే విధానంలోనే ఉంది. మనిషికి మరణం విచిత్రమైనది. ఇంటి నిండా ఆస్తులున్నా కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తున్నాడు. అదే ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు, రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడున్నామనేది ముఖ్యం కాదు, మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామన్నదే ముఖ్యం. తెగిపోయిన చెప్పులకు కూడా మన ఇంట్లో ఏదో ఒక మూల స్థానం ఉంటుంది. కానీ శవానికి మన ఇంట్లో కొన్ని గంటలకు మించి స్థానం ఉండదు. శరీరంపై వ్యామోహం వద్దు. మనం చనిపోయిన తరువాత మన మంచితనాన్ని తలుచుకునేలా మంచిగా బతుకుదాం. డబ్బును సంపాదించవచ్చు కానీ నిద్రను సంపాదించలేము. పుస్తకాన్ని కొనవచ్చు కానీ జ్ఞానాన్ని సంపాదించలేము. మందులను కొనవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేము. పగను సంపాదించవచ్చు కానీ స్నేహాన్ని కొనలేము. ఆయుధాన్ని కొనవచ్చు కానీ ధైర్యాన్ని కొనలేము. కంటి అద్దాన్ని కొనవచ్చు కానీ కంటి చూపుని కొనలేము. సర్వం నీవే అనుకుని నిన్ను నమ్మి నీ వెంట నడిచి వచ్చేదే భార్య. ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను అదృష్టవంతురాలిని అని భార్య గర్వపడేలా చేసేవాడే భర్త. పుస్తకాలలో ఉండేది సమాజంలో లేదు, సమాజంలో ఉండేది పుస్తకాలలో లేదు. అందుకేనేమో బాగా చదివినవాడు బానిసవుతున్నాడు, ఏమీ చదవనివాడు రాజ్యమేలుతున్నాడు. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు. భవిష్యత్తు గురించి ఆలోచించేవాడికి భయం ఉంటుంది, గతం గురించి ఆలోచించేవాడికి బాధ ఉంటుంది, వర్తమానంలో జీవించేవాడికి ఆనందం ఉంటుంది. నది నదిలా ప్రవహిస్తున్నంతకాలం దానిని ప్రశాంతంగానే చూస్తాం. ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది. అలాగే మీరు మీలాగే ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుని వారిలా ఉండాలి అనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు. విజయం గొప్పది కాదు, సాధించిన వ్యక్తి గొప్ప. బాధపడటం కాదు, బాధను తట్టుకోవడం గొప్ప. బంధుత్వాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టేవాడు గొప్ప. పసి వయసులో ఆనందం కావాలనిపిస్తుంది, పడుచు వయసులో ప్రేమ కావాలనిపిస్తుంది, బాధ్యతలు మోసే వయసులో తోడు కావాలనిపిస్తుంది. కానీ పెద్దరికం వచ్చాక పలకరింపు చాలు అనిపిస్తుంది. చిన్నప్పుడు దెయ్యాలంటే చాలా భయం వేసేది. కానీ ఇప్పుడు పెద్దయ్యాక తెలుస్తుంది వాటికంటే మనుషులే అత్యంత ప్రమాదకరం అని. ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని మననం చేసుకో, గెలుస్తావు. నీవు అనుకున్నది సాధించలేకపోయాననే బాధ వద్దు. నీకోసం భగవంతుడు నేడు అన్నది ఒకటి సృష్టించాడు. కొత్త ఉత్సాహంతో మరోమారు ప్రయత్నించు, ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు. ఎవరెంత చనువిచ్చినా మన హద్దుల్లోనే మనముండాలి. ఎందుకంటే కెరటాలు
తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. చాలామంది అమావాస్య మంచిది కాదంటారు. మహాభారత యుద్ధాన్ని పాండవులు అమావాస్య నాడే ప్రారంభించారు, విజయాన్ని సాధించారు. అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని గెలిపించిన ముహూర్తమిది. కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య మంచి రోజని ఆ రోజు కోసం వేచి ఉండి పనులు ప్రారంభిస్తారు, శుభకార్యాలు జరుపుకుంటారు. అందమైన శరీరం కొన్నాళ్లకి కాలిపోవచ్చు, కానీ అందమైన మనసు ఎప్పటికీ అలాగే ఉంటుంది. నీ ఇష్టాన్ని అందరూ ఆమోదించాలని లేదు, కాబట్టి ఆశించకు. ఎవరికోసం నీ అభిప్రాయాన్ని మార్చుకోవాలని లేదు, కాబట్టి మదన పడకు. మన ముందు పొగడడం, మన వెనుక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవడం, మనం బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనుకే ఉంటూ వెన్నుపోటు పడవడం నేటి మనుషుల తీరు. పులి ఎప్పుడైనా పులిలాగే జీవించాలి, లేకపోతే ప్రతి అడ్డమైన గాడిదకు అలుసైపోతుంది. మంచి మాటలు ఎన్ని చెప్పినా, ఎన్ని చదివినా వాటిని ఆచరణలో పెట్టకపోతే ప్రయోజనం ఏమీ ఉండదు. కులం అనేది కూడు పెట్టదు, మతం అనేది మంచినీళ్ళు ఇవ్వదు. సంస్కారమే సహాయం చేస్తుంది, మమకారమే మంచిని పెంచుతుంది, మానవత్వమే చివరికి మిగులుతుంది. మొరిగే ప్రతి కుక్కకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి మొరగడం దాని నైజం. అలాగే కొందరు నోరుజారే మనుషులుంటారు, వారికి జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే వారికి చెప్పుదెబ్బ. ఒక కుక్కకి 3 రోజులు అన్నం పెట్టి చూడండి, అది 3 సంవత్సరాలైనా నీపై విశ్వాసాన్ని చూపిస్తూనే ఉంటుంది. అదే ఒక మనిషికి 3 సంవత్సరాలు అన్నం పెట్టి చూడు, వాడు నీపై విశ్వాసాన్ని 3 రోజుల్లోనే మర్చిపోతాడు. నీ మాటలను బట్టి ఇష్టాన్ని, నీ కళ్ళను బట్టి కష్టాన్ని తెలుసుకోవడం ఒక్క నీ స్నేహితుడికే సాధ్యం. ఏడిస్తే చనిపోయిన వాళ్లే కాదు, బ్రతికి ఉన్నవాళ్లు కూడా రారు, నువ్వు గెలిస్తే తప్ప. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు చాలా వరకు మీతో ఏదో ఒక అవసరం ఉన్నంతవరకే మీకు వాల్యూ ఇస్తారు, లేని వినయాన్ని ప్రేమను నటిస్తారు. ఒక్కసారి మీతో అవసరం తీరాక వాళ్ల నిజస్వరూపాలు బయటపెడతారు. నీవు ఎవరో తెలియకుండా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటే బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మొరుగుతాయి. అంత మాత్రాన నువ్వు చెడ్డవాడివైపోవు. లైఫ్లో మీరెంత కూడబెట్టుకున్నప్పటికీ సరైన ఆర్థిక భవిష్యత్తు ప్రణాళిక లేకపోతే అదంతా ఆవిరైపోవడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. బయటవారిని మెప్పించడం కోసం నీ సొంతవారిని నొప్పించకు. బయటవారు నీ ఆనందంలో మాత్రమే జతగా నిలుస్తారు, కానీ సొంతవారు నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు, కష్టసుఖాలలో నీకు అండగా నిలుస్తారు. కడుపుకి పడని ఆహారం తిని అవస్థపడకండి, కలుపుగోలుతనం లేని బంధాలను చేరి అవమానపడకండి. నీ చుట్టూ ఉన్నవాళ్ళకి నీవు సంతోషంగా ఉన్నావా, బాధలో ఉన్నావా అన్నది అవసరం లేదు. నీవు వాళ్ళని ఎంతగా సంతోషపెడుతున్నావు అన్నదే మాత్రమే కావాలి. సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు, చెప్పే ధైర్యం లేనివాడికి ప్రేమించే అర్హత లేదు. గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఎదుటివారితో పోల్చుకోవడం, ఎదుటివారి నుండి ఆశించడం రెండూ వదిలేస్తే లైఫ్లో చాలా సమస్యలు పోతాయి. కోరికలు అనేవి సముద్రంలో అలల్లాంటివి, కానీ నీవు మాత్రం అలలులాగా ఎప్పుడూ ఎగసి పడకూడదు, సముద్రంలాగా సాగుతూ వెళ్ళిపోవాలంతే. స్త్రీ మనస్తత్వం కోపడితే బాధపడుతుంది, కానీ
ఒక మెట్టు దిగి బతిమలాడితే నీపైన ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తుంది. అహంకారం అనేది భయంకరమైన మానసిక వ్యాధి లాంటిది. ఈ వ్యాధి సోకిన వాళ్ళు వాళ్ళు సుఖపడరు, ఎదుటి వాళ్లని సుఖపడనివ్వరు. టైం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మేలు. నీ టైం బాగున్నప్పుడు నీవు తప్పుగా మాట్లాడినా పాజిటివ్గానే తీసుకుంటారు. అదే నీ టైం బాగోలేనప్పుడు నువ్వు జోక్గా మాట్లాడినా నెగిటివ్గానే తీసుకుంటారు. ఎదుటివారు ఏం చేస్తున్నారో అది మీరు చేయడం కాదు, మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసి చూపించాలి, ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటారు. అర్థం చేసుకున్నట్లయితే కోపం కూడా అర్థవంతమైనదే, అపార్థం చేసుకున్నట్లయితే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే. సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే భేదం లేదు, తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది. డబ్బు లేకపోయినప్పటికీ సంస్కారం ఉన్నట్లయితే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. డబ్బు ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది. మిమ్మల్ని అభిమానించేవారిని మీరు దూరం పెట్టినప్పుడు కాదు, మీరు అభిమానించేవారు మిమ్మల్ని దూరం పెడతారు చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకు దూరం పెట్టడంలో ఉన్న బాధ. మనకు అర్థమయ్యాక అనుభవించే విషయాలు కొన్ని ఉంటే అనుభవంలోకి వచ్చాక అర్థమయ్యేవి మరికొన్ని ఉంటాయి. లైఫ్లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు టైం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. అబద్ధం ఇప్పుడు ఎంత ఆనందాన్ని ఇచ్చినా నిజం తెలిసాక ఆ ఆనందమే కాదు, నీ మీద ఉన్న అభిప్రాయాన్ని కూడా ఆవిరయ్యేలా చేస్తుంది. నువ్వు మనసులో ఎవరికైనా చెరగని స్థానాన్ని ఇచ్చినందుకు నీ కళ్ళలో ఆగని కన్నీటిని కానుకగా ఇస్తారు. జాగ్రత్త మిత్రమా, ఎవరు ఎలాంటివారో తెలుసుకుని మసులుకో. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండు కాళ్ళకి తెలుసు తమ స్థానం మారడానికి ఒక్క క్షణం చాలని. మనం ఎంత ఇష్టపడితే అంత అలసైపోతాము, మనం ఎంత ప్రేమిస్తే అంత బాధపడతాము, మనం ఎంత నమ్మితే మనకు అంత నమ్మక ద్రోహం జరుగుతుంది. తాళిని బరువుగా భావించే స్త్రీ సంసారానికి పనికిరాదు, భార్యను బానిసగా భావించే ఏ పురుషుడు ఈ సమాజానికి పనికిరాడు. నిన్ను ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలు పెడితే చాలు, నిన్ను ద్వేషించే వ్యక్తుల గురించి ఆలోచించే టైం నీ దగ్గర ఉండదు. కలిసి రాలేదని కాలాన్ని నిందిస్తూ కూర్చుంటే లైఫ్లో కుంగిపోవడం తప్ప సాధించేది ఏమీ ఉండదు. అన్నింటికీ మర్చిపోయి ముందుకు సాగినప్పుడే మనం అనుకున్నది సాధించగలం. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు అని ఎప్పటికీ ఎదురు చూడకండి. ఎందుకంటే మీ పక్కన ఉన్న మీ స్నేహితుడు కూడా వాడి అవసరానికే ఉంటాడు, కానీ మీతో ఎవ్వరూ రారు. సుడి ఉన్నవాడికి హాయిగా కూర్చొని తిన్నా వాడి సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడిని దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది. నేను అనే ఆత్మాభిమానం ఒక మనిషిని ఎంత ఎత్తుకు తీసుకువెళుతుందో, నేనే అన్న అహంకారం ఆ మనిషిని అంత పాతాళానికి దిగజారుస్తుంది. తల్లిదండ్రులకు ఉన్నన్నాళ్లు ముద్ద పెట్టరు, ఊపిరిపోయాక పంచభక్ష పరమాన్నాలు పెడతారు. ఏదైనా ఉన్నప్పుడు వాల్యూ తెలుసుకోరు, పోయాక తెలుసుకున్న తిరిగి రారు.
మంచి ఆలోచనలు మీకు ఆరోగ్యాన్నిస్తాయి, చెడు ఆలోచనలు మీకు కొత్త రోగాల్ని తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచించండి, నిత్యం ఆరోగ్యంగా ఉండండి. మీ తోటివారి ఆలోచనలని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అపహాస్యం మాత్రం చేయకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది, మీకు దాన్ని చూసే గుణం ఉండాలి, అభినందించే మంచి మనసు కూడా ఉండాలి. పెరుగు కంటే పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనిషి కంటే మనిషిలో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ. నీవు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్ళు నీకు పరిచయమవుతారు. అదే 10 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులు కూడా పరాయి వారిలా నీకు దూరంగా పోతారు. గుణంలో మీకన్నా ఎక్కువ ఉన్నవారితోనూ, ధనంలో మీకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోండి. నవ్వితే చూడవలసింది దంతాలను కాదు దరహాసాన్ని, ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు కారణాన్ని. చాలామంది అమావాస్య మంచిది కాదంటారు. మహాభారత యుద్ధాన్ని పాండవులు అమావాస్య నాడే ప్రారంభించారు, విజయాన్ని సాధించారు. అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని గెలిపించిన ముహూర్తమిది. కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య మంచిది అని ఆ రోజు కోసం వేచి ఉండి పనులు ప్రారంభిస్తారు, శుభకార్యాలు జరుపుకుంటారు. మీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి. మీకు ఏది నీడనిస్తుందో దానిని కోవెలగా భావించండి. మీకు ఏది మంచిని నేర్పుతుందో దానిని నిరంతరం పూజించండి. మీకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించండి. అప్పుడే మీరు గొప్పవారవుతారు. వంద వంకర మాటలు మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడండి, మీ విలువను పెంచుతుంది. నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఎదుటివారికి పొగరిగానే కనిపిస్తారు, కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. కష్టాలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే కష్టాలు నీ బంధువులుగా మారి తరచూ నీ ఇంటి తలుపు తడుతూ తిష్టవేసుకుని కూర్చుంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ ఉండు. నీ నవ్వుల శబ్దానికి భయపడి కష్టాలు నీ ఇంటి గేటు కూడా తాకకుండా పారిపోతాయి. నీ జీవితంలో నీవు ఎక్కివచ్చిన మెట్లని, నీవు నడిచివచ్చిన దారిని ఎప్పటికీ మరువకూడదు. అలా మరిచావంటే నీ ఆనవాళ్లు నీ చేతితోనే తుడిచినట్లవుతుంది. మీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. సంపాదించే తెలివి ఉన్ననాళ్ళు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించరు. గెలిచే దమ్మున్నోళ్ళు ఓటమి గురించి బాధపడరు. బలమైన బలహీనతైనా అంతా మీరు ఆలోచించే విధానంలోనే ఉంది. ఎదురు తిరగని వారందరూ పిరికివారు కాదు, బెదిరించేవారందరూ బలవంతులు కాదు. కోరుకున్న దానికోసం వెంటపడడం, కోరి వచ్చిన దాన్ని కాలతన్నుకోవడం అనాదిగా ఈ సమాజానికి ఉన్న బలహీనత. అందుకే ఎంత వెతికినా మనిషికి తృప్తి దొరకదు. మనకు తెలిసింది చాలా తక్కువని భావిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడమే జ్ఞాన సముపార్జనకు నిజమైన మార్గం. మీ మనసు చెప్పేది వింటే బాగుపడతారు, పక్కనోడు చెప్పే చెప్పుడు మాటలు వింటే బాధపడతారు. లైఫ్లో సంతోషంగా ఉండాలంటే గెలుపు ఓటములను వదిలే, అహాన్ని అసూయని పక్కన పెట్టు, అందరితో నవ్వుతూ నవ్విస్తూ జీవించు. మితిమీరిన ఆశలు లైవ్లో ఆనందాన్ని, మితిమీరిన అహంకారం బంధంలోని మాధుర్యాన్ని దూరం చేస్తాయి. పాము కూరల్లో విషం కంటే మనిషి చూపుల్లోని అసూయ చాలా డేంజరస్. పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో, తప్పులేదు, కానీ వ్యక్తిత్వం మాత్రం మార్చుకోకు. తెలివితేటలు సామర్థ్యం ఉన్నా కూడా సాధించాలనే తపన లేకపోతే
మిగిలేది వైఫల్యమే. స్నేహబంధం అయినా రక్తబంధమైనా డబ్బుతో ముడిపడనంత వరకు బాగుంటాయి. నీతి లేని వాళ్ళు వేసే నిందలు పట్టించుకోకండి. తెలివితేటలను ఎప్పుడూ బ్రతుకును బాగు చేసుకోవడానికి వాడాలి, కానీ ఎదుటివారి బ్రతుకును నాశనం చేయడానికి కాదు. నీవు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది, కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. మనసు చెప్పినట్లు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మన మనసు వినేలా చేసుకోవాలి. ప్రయత్నించడం అనేది మన ధర్మం, ఫలితం అనేది దైవ నిర్ణయం, పరిస్థితులు అనేవి కాల నిర్ణయం, ఎదుర్కోవడం అనేది మన మనోధైర్యం. ఎవరైనా నవ్వితే నీ వల్ల నవ్వాలి, కానీ నిన్ను చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే నీకోసం ఏడవాలి, కానీ నీ వల్ల ఏడవకూడదు. అర్థం లేకుండా ఆవేశపడకు, అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోకు, అది అనేక బాధలకు కారణమవుతుంది. ఎదుటివారు నిన్ను ఎంత రెచ్చగొట్టినప్పటికీ చిరాకు పడి పరుష పదజాలంతో సమాధానం చెప్పకు. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు, ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు. ఎదుటివారి మాటలు విని నిర్ణయించుకునే ముందు ఒక్కసారి నీ మనసు కూడా ఏం చెబుతుందో విను. రెయిన్బో అనేది ఒకేసారి 7 రంగులను చూపిస్తుంది, కానీ మనిషి మాత్రం టైమును బట్టి ఒక్కో రంగును బయటికి చూపిస్తాడు. పట్టు పరుపులపై పడుకుని కూడా నిద్ర రాక అవస్థలు పడే ధనవంతుడి కంటే కటిక నేలపై పడుకొని గాఢ నిద్రపోయే పేదవాడు మిన్నా. పులి ఎప్పుడైనా పులిలాగే జీవించాలి, లేకపోతే ప్రతి అడ్డమైన గాడిదకు అలసైపోతుంది. రంగు రూపాయి ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు, కానీ చక్కని బంధం, స్వచ్ఛమైన స్నేహం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటలేము, అలాగే కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము. నీకు ఉన్న సత్తాను బట్టి నిన్ను నీవు అంచనా వేసుకుంటావు, నీవు చేసిన పనులను బట్టి ఇతరులు నిన్ను అంచనా వేస్తారు. ఒక బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెబుతారు, అదే ఆ బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెబుతారు. ఇదే ఈ లోకం తీరు. 100 మంది 100 రకాలుగా చెబుతారు, అవన్నీ పట్టించుకుంటే నీకున్న ప్రశాంతత కోల్పోతావు. కాబట్టి నీ అంతరాత్మ ఏది చెబితే అది చెయ్యి, ఎందుకంటే అది ఎప్పుడూ నిన్ను మోసం చేయదు. మంచిని శత్రువు చెప్పినా వినండి, కానీ చెడుని మిత్రుడు చెప్పినా వినకండి. నీవు ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించాక తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా ఆ బంధాన్ని వదులుకోకు, అది ప్రేమైనా స్నేహమైనా. వాడుకోవడం తెలిసిన వాళ్ళకి వదిలించుకోవడం కూడా తెలుస్తుంది. ఎదుటివారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, ఫ్రెండ్స్ ఎవరూ మిగలరు. ఎవరిని తప్పు పట్టవద్దు, నిందించవద్దు, ఎవరి పరిస్థితులు వారివే. ఉన్నత లక్ష్యాన్ని సాధించాలంటే తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాలి. ఎప్పుడు సమర్థులైన నాయకత్వం వహిస్తారు, అందరికీ మార్గదర్శకులవుతారు. ఒకసారి నటిస్తున్నారని తెలిసాక తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా నమ్మాలి అనిపించదు. నీవు మాట్లాడుతుంటే నీ బలహీనతలను ఎదుటివారు తెలుసుకోగలరు, మౌనంగా ఉంటే నీ బలం ఏమిటో కూడా తెలుసుకోగలరు. కలలు కనే ధైర్యం ఉండాలి, ఆ కలల కోసం
కష్టపడే సత్తా ఉండాలి. డబ్బు లేకుంటే నీ ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఇదివరకు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు డబ్బును చూసి దగ్గరవుతున్నారు. మీరు గెలిచేంత వరకు మీ కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు. మీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు మీరు గెలవాలి. కొన్ని పరిచయాలు ఆనందాన్ని మిగులుస్తాయి, మరికొన్ని పరిచయాలు జ్ఞాపకాలను మిగులుస్తాయి, ఇంకొన్ని పరిచయాలు మాత్రం ఎదురుచూపులు మిగులుస్తాయి. అరుదైన పరిచయాలు మాత్రమే నీతో కలిసి నడుస్తాయి. ఎప్పుడు భయపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది, ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే లైఫ్ మనకు తల వంచుతుంది. కష్టంగా భావించేదాన్ని సాధించడం నేర్పు అంటారు, అసాధ్యంగా భావించేదాన్ని సాధించడం ప్రతిభ అంటారు. కులం అనేది కూడు పెట్టదు, మతం అనేది మంచినీళ్ళివ్వదు, సంస్కారమే సహాయం చేస్తుంది, మమకారమే మంచి చూపుతుంది, మానవత్వమే చివరికి మిగులుతుంది. జీవితం అనే పుస్తకంలో చాలా ప్రశ్నలు ఉంటాయి, కానీ జవాబులు మాత్రం ఆఖరి పేజీలో ఉండవు. ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోతున్నారంటే విమర్శ మిమ్మల్ని తీవ్రంగా బాధ పెట్టగలదని అర్థం. ఒక పనికి సంబంధించి ఎక్కువ టైంను ఆలోచించడానికే వెచ్చిస్తున్నావు అంటే నీవు ఆ పనిని ఎప్పటికీ పూర్తి చేయలేవు. ప్రవర్తన చెట్టు అయితే గుర్తింపు దాని నీడలాంటిది. నీ ప్రవర్తనే ఇతరులతో నీతో ఉండే విధానాన్ని నిర్ణయిస్తుంది. నువ్వు మనసులో ఎవరికైనా చెరగని స్థానాన్ని ఇచ్చినందుకు నీ కళ్ళలో ఆగని కన్నీటిని కానుకగా ఇస్తారు. జాగ్రత్త మిత్రమా, ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని మసలుకు. మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళకి ఆనందం నీడలా వెన్నంటే ఉంటుంది. నీవు ఎంత మంచిగా బ్రతుకుతున్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాడివే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా నీకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది. తాళిని బరువుగా భావించే స్త్రీ సంసారానికి పనికిరాదు, భార్యను బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. మోసం అనేది తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వవచ్చు, కానీ ఏదో ఒకరోజు భారీ మూల్యం చెల్లించక తప్పదు. మీ స్థాయిని పెంచుకోవడానికి ఎదుటివారి స్థాయిని తగ్గించకండి, అది సభ్యత సంస్కారం లేనివాళ్ళు చేసే పని. తియ్యని నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది, ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీతో ఉన్నవారిని గుర్తుపెట్టుకో, నీ దగ్గర డబ్బు లేనప్పుడు నీతో ఉన్నవారిని గుండెల్లో పెట్టుకో. మనలో ఉండే భయమే మనకి పెద్ద శత్రువు, ఎందుకంటే మనలో ఉండే భయం మన బలాన్ని మనకు తెలియనీయకుండా చేస్తుంది. కాలానికి కర్మకు జ్ఞాపకశక్తి ఎక్కువ, ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అది ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టదు. అందానికి విలువ ఇచ్చేవారికి ఏ గాయాన్ని చూపించలేము, అనుమానించేవారితో ఏ గతాన్ని పంచుకోలేము. మూడు ముళ్లతో ముడిపడిన బంధం కంటే మనసుతో ముడిపడిన బంధం చాలా గొప్పది. భుజాల మీద ఉన్న బరువుని బలమున్నోడు ఎవడైనా మోస్తాడు, కానీ మనసులో ఉన్న బాధని బంధాల విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు. ఆ బంధం ప్రేమైనా స్నేహమైనా మరే బంధమైనా. అందమైనది ఎప్పుడు ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఎప్పుడు కష్టపెడుతుంది. నీతులు చెప్పడం వల్ల పెద్దగా లాభం ఏమీ లేదు, వాటిని ఆచరించినప్పుడే ఆ మనిషికి విలువ. ఎందుకంటే వీధిలోని గోడల మీద కూడా ఇలాంటి రాతలు చాలా కనపడతాయి, అప్పుడు వీధిలోని గోడకు మనకు పెద్ద తేడా లేనట్టే.
ఆశలను పెంచే పరిచయాలు 100 ఉండడం కంటే అండగా వచ్చే పరిచయం 1 ఉండడం చాలా మంచిది. ఈ రోజుల్లో తప్పు చేస్తున్న వారిని తప్పు చేస్తున్నావు అని అనడం చాలా పెద్ద తప్పు అయిపోయింది. మందలో ఒకరిగా ఉండకు, 100లో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు. మగతనం అంటే మంచాలు విరగొట్టడం, కంచాలు ఖాళీ చేయడం కాదు, తాగి తందనాలాడడం కాదు, ఎవరిని మోసం చేయకుండా కష్టపడి బ్రతకడం, ఎవరి చెడు కోరకుండా ఉండటం. రోడ్డు మీద రాయిలా ఉండకు, ఎవడో ఒకడు తన్నేస్తాడు, ఊరి చివర కొండలా ఉండు, తాకడానికి కూడా ఆలోచిస్తారు. ఒక పనిని ఆపే ముందు అసలు ఆ పని ఎందుకు మొదలుపెట్టావో గుర్తు తెచ్చుకో. మన వ్యక్తిత్వాన్ని సమాధి చేసుకుని మరీ బంధాన్ని నిలుపుకోవాల్సిన అవసరం లేదు. మన వ్యక్తిత్వం నచ్చిన వారు మనతో ఉంటారు, నచ్చని వారు దూరంగా ఉంటారు. అణుకువగా ఉండడమే కాదు, అవసరమైనప్పుడు గర్జించే సింహంలా మారడం కూడా ఆడపిల్ల లక్షణం. మనుషుల్లో చెడును వెతకడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం, చెడులో కూడా మంచిని వెతకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం. సంతకం లేని చెక్కు, సహనం లేని సంసారం ఎప్పుడూ చెల్లవు, పనికిరావు. బాల్యం ఒక బహుమానం, యవ్వనం ఒక యుద్ధం, వృద్ధాప్యం ఒక శాపం, ఇదేనేమో జీవితం. నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్న వారి జీవితాల్లో బాధలు ఉండవు అని అనుకోవద్దు. వారి వద్ద వాటిని ఎదుర్కొని నిలబడే శక్తి ఉంది. ఎవరిని చిత్తు కాగితంలా చూడకు, ఎందుకంటే రేపు ఆ కాగితం గాలిపటమై ఎగిరితే నువ్వు తల ఎత్తుకొని చూడాల్సి వస్తుంది. మంచి మాటలు ఎన్ని చెప్పినా, ఎన్ని చదివినా వాటిని ఆచరణలో పెట్టకపోతే ప్రయోజనం ఏమీ ఉండదు. జీవితం అనేది ఒక అనుకోని ప్రయాణం. మరణించాక కూడా మనం బ్రతికుండాలి అంటే 10 మంది చదువుకునేలా ఏమైనా రాసి పోవాలి, లేదా 10 మంది మన గురించి రాసేలా ఏదైనా చేసిపోవాలి. తమ అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, తమ ఆపదను బట్టి దగ్గరయ్యేవారు, తమ పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవారు మనకు ఎప్పటికీ పనికిరారు. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బ్రతికితే సమాజం గర్వపడాలి, చస్తే శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి. అదే జీవితమంటే. కాలే కడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధాల విలువ, అవకాశం చేజారినప్పుడే సమయం విలువ, చేతిలో చిల్లి గవ్వలేనప్పుడే మనిషి విలువ తెలుస్తాయి. ప్రకృతికి మించిన పాఠశాల, జీవితాన్ని మించిన పరీక్ష లేదు. ఎవరైనా ప్రతి విషయానికి మీలో తప్పుల్ని వెతుకుతూ ఉంటే వారు మిమ్మల్ని వదిలేయాలి అని నిర్ణయించుకున్నట్టు అర్థం. సరైన తోడు ధైర్యాన్నిస్తుంది, సంతోషాన్నిస్తుంది, భరోసా ఇస్తుంది, నమ్మకాన్నిస్తుంది. అన్నిటికీ మించి జీవితం మీద ఆశని చిగురింపచేస్తుంది. సూటిగా మాట్లాడేవారిని అసహ్యించుకోవడం, మాయమాటలు చెప్పేవారిని గుడ్డిగా నమ్మటం ఈ లోకానికి అలవాటే. జీవితం ఒక రంగస్థలం, ఎంత బాగా నటిస్తే అంతమంది నీ చుట్టూ చేరి నీ భజన చేస్తారు. నటించడం రాకపోతే ఒంటరిగా బతకవలసిందే. ధనవంతుడు కావాలన్నా, పేదజీవిగా మిగలాలన్నా నిర్ణయించేది యవ్వనమే. కోరికలు తీర్చుకోవడం కంటే వాటిని జయించడంలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది. జీవితంలో ధనం కంటే ముఖ్యమైనది మనశ్శాంతి, ఎందుకంటే దానిని ఎవరు అమ్మలేరు, కొనలేరు. జీవితం మీద ఆశతో కాదు, కసితో, కోపంతో బతకాలి. ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా నీవు ధర్మాన్ని నమ్ముకుని ఉంటే చాలు, భగవంతుడు
నిన్ను గెలిపిస్తాడు. కదిలి మేఘాలను కట్టి బంధించాలనుకోవటం ఎంత అవివేకమో, మనల్ని కాదనుకుని వెళ్లిన బంధాలను పట్టుకుని వేలాడడం కూడా అంతే అవివేకం. మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మనకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయిందని అర్థం. అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది. అధికారం, హోదా, చూసి వచ్చే నమస్తేలు, జిందాబాదులు, పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితమూ ఉండదు. మంచితనమే శాశ్వతం. ప్రతి ఒక్కరిలో మంచి చెడు ఉంటాయి. అయితే ఇతరులలో మంచినే చూడాలి, దానినే అలవాటు చేసుకోవాలి. బయటవారిని మెప్పించడం కోసం సొంతవారిని నొప్పించకండి. బయటవారు మీ ఆనందంలో మాత్రమే జతగా నిలుస్తారు, కానీ సొంతవారు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. కష్టసుఖాలలో మీకు అండగా నిలుస్తారు. మీరు పై స్థాయిలో ఉన్నారని మీ కింది స్థాయి వారిని చులకనగా చూడకండి. కాలానికి దిశలు మార్చే శక్తి లేదు, కానీ దశను మార్చే గొప్ప శక్తి ఉంది, గుర్తుపెట్టుకోండి. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. లేనివాడు గుడి బయట అడుక్కుంటాడు, ఉన్నవాడు గుడి లోపల అడుక్కుంటాడు. లేనివాడి ఆరాటం కోటి కోసం, ఉన్నవాడి ఆరాటం కోటి కోసం. కోపంగా మాట్లాడితే ఆలోచన కోల్పోతాం, ప్రేమకు దూరమవుతాం, విలువను పోగొట్టుకుంటాం. శాంతంగా మాట్లాడితే కోపం వలన మనం కోల్పోయిన మంచిని తిరిగి పొందుతాం. విషయ పరిజ్ఞానం లేకున్నా కొందరు వివేకవంతులం అన్నట్టు వాదనకు దిగుతూ ఉంటారు. అలాంటి వారితో వాదనకు దిగడం కంటే వీలైనంత దూరంగా ఉండడమే మంచిది. మానసికంగా శక్తివంతమైన వాళ్ళు ఎలాంటి కష్టాన్నైనా మరుసటి రోజు మర్చిపోగలుగుతారు. అమ్మాయికి అందం కంటే అర్థం చేసుకునే మనసు ఉండాలి. అబ్బాయికి ఆవేశం కంటే ఓపిక ఎక్కువ ఉండాలి. అప్పుడు ఆ జీవితం బాగుంటుంది. మంచినీరు లేని సముద్రాన్ని చూసి అందరూ ఇష్టపడతారు, కానీ ఆ నీరు తాగడానికి ఎవరూ ఇష్టపడరు. అలాగే మనలో మంచితనాన్ని చూసి అందరూ ఇష్టపడతారే తప్ప మన కష్టాన్ని చూసి ఎవరూ మన దగ్గరికి రావడానికి ఇష్టపడరు. అత్యాశాపరుడైన వ్యక్తిని ధనంతోనూ, మొండిగటాలను అభినందనలతోనూ, అవివేకిని హాస్యంతోనూ, పండితుడిని నిజంతోనూ జయించవచ్చు. మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే గౌరవదాయకమైన విషయం. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలు ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకొక సుస్థిర స్థానాన్ని ఏర్పరుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.